ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసిమ 2. ఇదే చోట కూడా మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ ఎలా అయితే ప్రజలతో మమేకపోయి ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్ని పార్లమెంట్ లో రిఫ్లెక్ట్ చేశాను. పార్లమెంట్ లో కూడా 25 మంది ఎంపీల్లో కూడా ప్రథమ స్థానాన్ని నేను పొందాను. అటెండెన్స్ విషయంలో అయితేనే, డిబేట్స్ విషయంలో అయితేనే, క్వశ్చన్స్ రైజ్ చేయడం విషయంలో అయితేనే, ఏ పార్టీ సపోర్ట్ లేకుండా కూడా ఆ రోజు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక జాతీయ పార్టీలో ఉండి ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన కాన్స్టిట్యూన్సీకి, అలాగే వెనకబడిన మన అరకు పార్లమెంట్కి మనం చాలా చాలా అభివృద్ధి చేయగలమని, సంక్షేమాన్ని ముందు తీసుకెళ్ళగలమని 100% నమ్ముతున్నాను. ఎందుకంటే మోడీ గారికి 2 కళ్ళు, 1 మహిళా, 2 గిరిజన. ఆదివాసీల్ని ఒక టాప్ ప్రయారిటీలో పెట్టిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఇండియానే ఒక విశ్వగురువుగా రూపుదిద్ద ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 100% అభివృద్ధి సాధిస్తుంది, గిరిజనులకు మంచి జరుగుతుంది. వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు, అలాగే మన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. చాలా ఉన్నాయండి సమస్యలు, అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు మనం ఏదైతే టేకప్ చేసామో, విద్యా వైద్యం రెండు కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ 4-5 సంవత్సరాలుగా కుట్టుబడి పోయిన విషయం చూస్తాము. రెండోది రోడ్లు, మనం ఏదైతే 5000 కోట్లు తెచ్చుకుని గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసామో, అవన్నీ కంప్లీట్గా స్తంభతున్నాయి. ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి, ఒక్క నేషనల్ హైవే, అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవే ఇప్పటికీ జరుగుతుంది. ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు. రెండోది సప్లై నిధులు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబడి, అండ్ గిరిజనుల జీవితం కంప్లీట్గా దుర్లభంగా ఉన్నాయి. అండ్ అక్రమ మైనింగ్ అయితే, మైనింగ్ మాఫియా, గంజాయి మాఫియా, అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసే పరిస్థితి చూస్తాం. యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదోవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో, అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది 5 సంవత్సరాల్లో. ఈ అన్యాయం మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి. అదే కాకుండా గృహం, ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించుకున్నారో, ఈ 5 సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము. అలాగే రూపాయి పైనుంచి ఇచ్చి 10 రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తున్న ప్రభుత్వం చూస్తాము. పోడు భూముల్లో 6 ఎఫ్ఆర్ పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు. అండ్ జీవో నెంబర్ 3 మహా దారుణంగా ఈరోజు ప్రతి గిరిజనుడు కూడా దాని మీద గొంతు విప్పడం జరిగింది. ప్రశ్నించే గొంతును నొక్కి వేయాలని, అస్సలు ముందుకి వెళ్ళనివ్వకుండా ఈరోజు దౌర్జన్యంగా గిరిజన రక్తుల్ని, చాలామంది గిరిజనుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ జైల్స్లో మొగ్గుతున్న పరిస్థితి చూస్తున్నా ఈరోజు. ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన ఇష్యూస్. అలాగే మహిళలు అక్రమంగా తరలుతున్న పరిస్థితి ఉంది ఈరోజు అరకులో, చాలా బాధాకరమైన విషయం అది. వీటన్నిటి మీద కూడా ఉప్పు బాధ మోపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నామో, అండ్ ఇది పెద్ద కాన్స్టిట్యూన్సీ, సెకండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యూన్సీ అవునా, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది, అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు. సో అన్ని ఏరియాస్ ఉన్న ఇష్యూని కూడా ప్రతి ఇష్యూని టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మనం అందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్గా పనిచేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.